నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వినతి పత్రం అందజేశారు. విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టీజీ భరత్ కలిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్పోర్టుకు విమాన సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ కోసం తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు టీజీ భరత్ చెప్పారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు త్వరలోనే ప్రారంభిస్తామని, ఏడాదిలోపు రాత్రి సమయాల్లో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయిస్తానని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. ఈ మేరకు పనులు ప్రారంభించాలని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కర్నూలుకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్కు పారిశ్రామికవేత్తలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుందని టీజీ భరత్ పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పిస్తే ఇండస్ట్రియల్ జోన్లో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టీజీ భరత్ తెలిపారు. వెనకబడ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్న 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కోరారు. ఈ మేరకు పత్తికొండ నియోజకవర్గంలోని మద్దిగరలో జరిగిన సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం పరిధిలో మద్దికర మండలంలోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, కేంద్ర నీతి ఆయోగ్ అధికారి శృతి సబర్వాల్, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, సిపిఓ హిమా ప్రభాకర్ రాజు, డిఆర్డీఏ ఏపీడీ సలీం బాషా, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కింద వెనకబడిన ప్రాంతాల్లో సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య, వ్యవసాయ, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం తదితర 6 అంశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, భారత ప్రభుత్వం ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం అమలు చేసేందుకు కానీ 500 వెనుకబడిన మండలాలను ఎన్నుకోవటం జరిగిందని, అందులో రాష్ట్రంలోని 15 మండలాలను ఎన్నుకున్నారని చెప్పారు. ఈ మండలాలలో కర్నూలు జిల్లా నుంచి మద్దికెర, చిప్పగిరి, హోలగుంద మండలాలు ఉన్నాయని వివరించారు. సంపూర్ణ అభియాన్ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సంపూర్ణ అభియాన్ కార్యక్రమం మొదటి దశలో నీతి ఆయోగ్ సంస్థ గుర్తించిన 6 అంశాల్లో సెప్టెంబర్ 30వ తేదీ నాటికి 100% పురోగతి సాధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీల యాంటీనేటల్ రిజిస్ట్రేషన్లో 90% పురోగతి సాధించామని, సెప్టెంబర్లోపు 100% రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. అలాగే డయాబెటిక్ స్క్రీనింగ్కు సంబంధించి మండలంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెళ్ళి హైపర్ టెన్షన్, డయాబెటీస్కు సంబంధించి అందరికీ స్క్రీనింగ్ చేయాలని వివరించారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్కు సంబంధించి గర్భిణీ మహిళలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, సంబంధిత గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల హిమోగ్లోబిన్ టెస్ట్ చేయటంతో పాటు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే సప్లిమెంటరీ న్యూట్రిషన్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ అంశంలో ఇప్పటికే 100% పురోగతి సాధించామని, పురోగతి శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటువంటి కూడా ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క పొలంలో ఆ శాంపిల్స్ అన్నింటినీ కూడా ప్రొయాక్టివ్గా చెక్ చేపించుకొని ఏది డెఫిసిట్ ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయించుకొని దానికి అనుగుణంగా ఆ పర్టికులర్ అగ్రికల్చర్ టీం ఇచ్చేటువంటి రికమెండేషన్స్తో ఏ పంట వేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది అనేటువంటిది తెలుసుకొని ఆ దిశగా వేయాలి. అట్ ద సేమ్ టైం జీరో బడ్జెట్ నేషనల్ ఫార్మింగ్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. దట్ విల్ బీ ది ఫ్యూచర్. అందరూ కూడా ఈ బాగా వెనుకబడున్నారు. అక్కడ ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు ఒక 500 బ్లాకులు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఆంధ్ర నుంచి ఒక 15 బ్లాకులు సెలెక్ట్ అయ్యాయి. ఈ 15 బ్లాకులలో 3 బ్లాకులు
మన కర్నూలు జిల్లా నుంచి సెలెక్ట్ చేయబడ్డాయి. సో ఈ మూడు బ్లాక్లు కోలగుంద, చిప్పగిరి అండ్ ఇక్కడ ఉన్నటువంటి మధ్యగిర, ఈ మూడు మండలాల్ని ఆస్పిరేషనల్ బ్లాక్స్లో భాగంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేశారు. ఈరోజు నీతి ఆయోగ్ నుంచి స్మిత గారు వచ్చారు, అలాగే వేదికపోయినటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీపీ డిప్యూటీసీ అందరూ, మిగతా ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న దిస్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇస్ వెరీ బ్యాక్వర్డ్. సో వీఆర్ లైక్ రియలీ హ్యాపీ దట్ ద సెంట్రల్ హాస్ నోటీస్ దిస్ అండ్ యూ పుట్టింగ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద లైఫ్ ఆఫ్ దిస్ పీపుల్ హియర్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్ విల్ బి 100% గివెన్ టు ద అభియాన్ హియర్. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందో 2-3 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్కి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మా తరఫు నుంచి కంప్లీట్ సహకారం మీకు దొరుకుతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు ఏసు, శారద తదితరులు అన్నారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కుమార్ మాదిగ, ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, దేశ కార్మిక న్యాయ రక్షణ శాఖ మంత్రులుగా పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ ఆయా శాఖల పరిధిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. దేశ ఉప ప్రధానిగా కూడా ఆయన ఎన్నో సేవలు అందించారని వివరించారు. ముఖ్యంగా ఆయన గడిపిన నిరాడంబర జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని వివరించారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా రైతుల సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. నేటి తరం యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. బాబు జగ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు. భారతదేశంలో దళితులకు, దళిత వర్గాలన్నీ కూడా ఎప్పుడంటే మనం దండలేసినప్పుడు కాదు కానీ, విగ్రహాలు పెట్టినప్పుడు కాదు కానీ, వారి ఆశయాలు కొనసాగించినప్పుడే. కాబట్టి మనకు ఎంతోమంది ఈనాడు దళిత వర్గాలు, ఈనాడు మనము తెల్లబట్టలు వేసుకొని కానీ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే, చట్టాలు వచ్చినాయంటే ఈ మహానుభావులు చేసిన చట్టాల వల్లే. కాబట్టి వారి ఆశయాలను ఖచ్చితంగా కొనసాగిస్తామని కూడా, వారి ఆశయాలు కొనసాగించినప్పుడే మనం నిజమైన వాళ్ళకి నివాళి అర్పించినట్లు ఉంటుందని తెలియజేస్తూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో శాఖల్లో పనిచేసి, కార్మిక శాఖ, న్యాయశాఖ, రక్షణ శాఖ, మరి స్వతంత్ర సమరయోధునిగా పనిచేసి రైతులకు వెన్నెముకగా నిలిచి కార్మికుల తరపున ఎన్నో పోరాటాలు చేసిన త్యాగశీలుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు. అలాంటి మహనీయుని బాటలో మరి మానశ్రీ నేతృత్వం, మానశ్రీ మందాకృష్ణ గారి నేతృత్వంలో మేము కూడా ప్రయాణిస్తూ మరి ఆయన సేవల్ని కొనియాడుతూ ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జెనోటిక్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు యాని కార్తిక అన్నారు. ఈ మేరకు నగరంలోని రవీంద్ర విద్యానికేతన్లో జునోసిస్ డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని రవీంద్ర విద్యానికేతన్ పాఠశాలలో మానవతా సంస్థ మహిళా విభాగం ఆధ్వర్యంలో జంతువుల నుంచి మనుష్యులకు వచ్చే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం అధ్యక్షురాలు యాని కార్తిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ జూనోసిస్ డే ప్రాధాన్యతను గురించి విద్యార్థులకు వివరించారు. జంతువుల నుంచి మనుషులకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్న జీవులు సంక్రమించటం వల్ల జూనోటిక్ వ్యాధులు సంభవిస్తాయని వివరించారు. ఇటీవల కాలంలో మనుష్యుల్లో వ్యాప్తి చెందుతున్న అంటువ్యాధుల్లో దాదాపు 60% ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయని వివరించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం అధ్యయనం ప్రకారం 2009-23 సంవత్సరాల మధ్య దేశంలో 38 పర్యాయాలు వివిధ రకాల జంతువుల వ్యాధులు సంభవించినట్లు గుర్తించారని తెలిపారు. అంతర్జాతీయ పశువుల పరిశోధన సమస్య నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఏటా జోనోటిక్ వ్యాధుల కారణంగా 240 కోట్ల అనారోగ్య కేసులు నమోదవుతున్నాయని గుర్తించినట్లు తెలియజేశారు. ముఖ్యంగా
జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు రాకుండా ఉండాలంటే పెంపుడు జంతువులకు యజమానులు ముందస్తుగా టీకాలు వేయించాలని వివరించారు. అలాగే ఒకవేళ జంతువులు కరిస్తే వెంటనే అవసరమైన వ్యాక్సినేషన్ తీసుకోవాలని సూచించారు. జంతువులను పెంచడం వల్ల మానసిక వికాసం కలుగుతుందని, అయితే వాటి నుండి ఎలాంటి ప్రమాదం రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. మనకు జంతువులకు మధ్య ఎంతో సంబంధం ఉంది, కొన్ని యుగాలుగా ఉంటా ఉంది. కాకపోతే మన నుంచి జంతువులకు కానీ, జంతువుల నుంచి మనుషులకి ఎన్నో రకమైనటువంటి డిసీజెస్ వస్తూ ఉన్నాయి. అవి చాలామందికి తెలుసు, కొన్ని చాలా తెలియనివి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ స్పెషల్ డే రోజున మేము రవీంద్ర విద్యానికేతన్లో వీళ్ళకి స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి పిల్లలకి ఎక్కువగా పెట్స్ అంటే ఇష్టంగా ఉంటుంది. ఆ పెట్స్ చాలామందికి ఉన్నాయి కూడా. వాటి పట్ల మనం ఎలా ఉండాలి, అవి మన పట్ల ఎలా ఉండాలి, వాటిని ఎలా చూసుకోవాలి, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ పిల్లలకి తెలియజేయడం కోసమే మేము ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ప్రపంచ జునోసిస్ డే. ఈ జునోసిస్ డే మనము జరుపుకునే దానికన్నా ముందు ఏంటి రీజన్ అంటే, లూయిస్ పాశ్చర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ రేబీస్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధికి మొదటిసారి టీకాని ప్రయోగాత్మకంగా ప్రయత్నించిన రోజు. మనకు ఎన్నో రకాల జినోటిక్ వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి మనందరికీ తెలిసింది రేబీస్, లెప్టోస్పైరా, బ్రుసెల్లోసిస్, హెడాడిటోసిస్, అండ్ మన ప్రపంచమంతా ఒకసారి వణికిపోయిన కోవిడ్ కూడా ఒక జినోటిక్ డిసీజ్. మనం మన జంతువులతో, పెట్స్తో అంటే కుక్కలు పిల్లులు వీటన్నిటితో ఎంతో సాన్నిహిత్యంగా మెలుగుతాం. అది చాలా మంచిది, అది ఎంతో మానసిక వికాసాన్ని కూడా పెంచుతుంది మనుషుల్లో. కానీ అదే క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాటి నుంచి మనకు సోకే వ్యాధుల్ని, మన నుంచి వాటికి సోకేటువంటి వ్యాధుల్ని మనం అరికట్టవచ్చు. దానిలో మొదటగా మనం రేబీస్ గురించి చూస్తే, మనము ఆ జంతువునికి టీకా వేయించాలి. అది ఎప్పుడైతే పొరపాటున కరిచినప్పటికీ మనం దగ్గరలో ఉన్నటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. దానికి సంబంధించిన ఇమ్యునోగ్లోబులిన్స్ని తీసుకొని వాళ్ళు దానికి తగ్గటువంటి వ్యాక్సిన్ షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది, ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ కూడా తీసుకోవాలి. ఇది ఎంత విచిత్రమైనటువంటి డిసీజ్ అంటే, మీరు అది కుక్క కరిచిన తర్వాత దాన్ని మరచిపోయి ఏమరపాటుగా ఒక 3-4 రోజులు ఉన్నారు అంటే, మనకు ఆ వైరస్ అనేది మన నరాల ద్వారా మెదడుకు చేరుతుంది. అది మన మెదడుకు చేరాక మనం ఎన్ని టీకాలు వేసినా, ఎన్ని మందులు వాడినా దాని నుంచి మనం బయటపడలేము. ప్రతి ఒక్క యానిమల్ ఓనర్స్కి నేను చెప్పేది ఏమిటంటే, మీరు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుల్ని సంప్రదించండి, మీ పెట్స్కి టీకాలు వేయించండి. అలానే నట్టల నివారణకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా ఎన్నో జునోటిక్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వాటిని కూడా అరికట్టాలి అంటే మీరు రెగ్యులర్గా వాటికి డివార్మింగ్, వ్యాక్సినేషన్ అనేటువంటి పద్ధతుల్ని మనం పాటిస్తున్నాము. మీ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుల్ని మీరు సంప్రదించి వారు చెప్పినటువంటి జాగ్రత్తల్ని ఫాలో అవుతూ, అదేవిధంగా మనం ఇంట్లో జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటాం, అదేవిధంగా వాటికంటే ఒక స్థానాన్ని ఏర్పరిచి వాటితో కొంత డిస్టెన్స్ని కూడా మనం మెయింటైన్ చేసుకోగలిగితే, సఖ్యత ఉండొచ్చు కానీ కొంత భౌతికంగా కొంత దూరాన్ని మనం ఏర్పరిచి ఉండగలిగితే, మనం ఈ వ్యాధుల నుంచి మనల్ని మనము, పైగా మనం పెట్స్ని కూడా కాపాడుకోవచ్చు. డిగ్రీ పట్టా తీసుకున్న విద్యార్థులందరూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర శివారులోని జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల కాగ్నిజెంట్ హెచ్ఆర్ మేనేజర్ జితేందర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డిగ్రీ పట్టా తీసుకుని బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ, సాంకేతిక రంగం ఎటు పయనిస్తుందో అటువైపు మీ ఆలోచనలు మళ్లాలని, వచ్చిన అవకాశాలను అన్నింటినీ అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం కంపెనీలు అన్నీ నిరంతరం వెతుకుతుంటాయని గుర్తు చేశారు. మన మేధస్సును, మేధావులను కంపెనీలు కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు జి పుల్లయ్య మాట్లాడుతూ, కళాశాలలో చేరినప్పుడు తల్లిదండ్రుల చాటు బిడ్డలుగా వచ్చి, నేడు తల్లిదండ్రుల ముందు గర్వంగా డిగ్రీ తీసుకోవటానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు తన ఆశీస్సులు తెలిపారు.
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మిమ్మలను ముందుకు నడిపిస్తుందని చెప్పారు. కళాశాల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్ మాట్లాడుతూ, డిగ్రీ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సామాజిక బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి శ్రీనివాసరావు తన ఉపన్యాసంలో, ఈ సంవత్సరం చివరి సంవత్సరం చదివిన విద్యార్థులలో 90% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి పట్టాలు తీసుకున్నారని, అనంతరం బ్రాంచ్ల వారిగా టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమంలో గవర్నింగ్ బాడీ సభ్యులు డాక్టర్ ఎన్ విశాలి, జి గోపినాథ్, జి వంశీధర్, డాక్టర్ ఎం గిరిధర్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీలక్ష్మి, కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ జి శశికుమార్, కళాశాల డీన్లు మరియు వివిధ శాఖాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరంతా కూడా ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చారనుకుంటాను, తల్లిదండ్రులు కూడా వచ్చారనుకుంటాను. ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏముంది ఒకసారి గమనించారా మీరు? ఆ రోజుకి ఈ రోజుకున్న తేడా ఏంటంటే, మీరు చిన్న పిల్లల్లాగా మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని మీ అమ్మ నాన్న వాళ్ళతో పాటు కలిసి కూర్చున్నారు. మరి ఈరోజు తేడా ఏంటి తెలుసా? మీ అమ్మ నాన్న వాళ్ళు గర్వంగా, సంతోషంగా, ఎంతో ఆనందంగా మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి వాళ్ళనే కూర్చున్నారు. గమనించండి తేడా. ఈరోజు వాళ్ళు మిమ్మల్ని ముందు కూర్చోబెట్టి వెనక్కి కూర్చున్నారంటే మీ పైన వాళ్ళకి నమ్మకం ఉంది. మీ పైన వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ముందు మీరు నడవండి, మీరు ఆడుతుంటే పాడుతుంటే మేము చూసి ఆనందిస్తామని చెప్పేసి వాళ్ళంతా వెనక కూర్చున్నారు. మిమ్మల్ని అందరూ కూడా ముందు కూర్చోబెట్టారు. ఎవరైతే మీ వెనక కూర్చున్నారో వాళ్ళు కాదని తప్ప వేరెవరు కానీ కాదన్నమాట. ఎంత ఎత్తుకెదిగినా సరే మర్చిపోరానిది రుణపడవలసింది ఎవరుంటే? తల్లిదండ్రులు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే తమ తల్లిదండ్రులు గౌరవిస్తూ పోతుంటారో, ఎవరైతే తమ తల్లిదండ్రులకు ఆశస్సులు ఎప్పుడూ నిండుగా పొందుతుంటారో, వాళ్ళు ఆకాశంలో చుక్కల కంటే కూడా, నక్షత్రాల కంటే కూడా ఇంకా మెరిసేదానికి అవకాశాలు ఉన్నాయి. 2047కు ఒక అగ్రగామి దేశంగా ముందు పోతుందని చెప్పేసి అని భారతీయులంతా కూడా కలలుకంటున్నారు. ఎందువల్ల? కేవలము మీ వల్ల మాత్రమే. మీలాంటి యువశక్తి పైన నమ్మకంతోనే దేశం అటువంటి ఆశలు పెట్టుకొని ఉంది. ఈరోజు గర్విస్తున్నాం, భారతదేశంలో అన్నిటికంటే మించి మానవ సంపద ఉంది, అన్నిటికంటే మించి యువశక్తి ఉంది, యువకులంతా కూడా శక్తివంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఒక్క విషయం చాలా చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి, మీరంతా కూడా శక్తివంతమైన వ్యక్తులే, అందరికీ మీ పైన మాకు ఉంది. కానీ మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోగలిగిండాలి. మీ శక్తి మీరు తెలుసుకున్నప్పుడే ఆ శక్తిని సక్రమంగా ఉపయోగించుకోగలరు. అటువంటి ఒక ఆత్మ పరిశీలన అంటేటువంటిది చాలా ముఖ్యం. ఐ వాంట్ టు ఎక్నాలెజ్ యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. ఇంజనీరింగ్ ఇస్ నాట్ జస్ట్ అ డిసిప్లిన్, ఇట్స్ అ మైండ్ సెట్, అ వే ఆఫ్ థింకింగ్ అండ్ అ ప్యాషన్. And you have demonstrated that passion through your journey here. You have learned, analyze problem, design solutions and innovate. You have developed skills that will serve you well in the world where technology is constantly evolving. You are the next generations of leaders, innovators and problem solvers. So go out there and make us proud. And as you are going to start, most of you are going to start work in the corporate world, I would recommend one last thing is manage your finances. Okay, that is very much important. If you really want to be financially sound for next 5 years, start investment in the stock market or SIP or something like that. Okay, don't waste your money. Get into the trap of EMIs. That's the only suggestions I would like to give you. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని మురికి నీటి కాల్వల్లో దోమల నివారణకు హైపో ద్రావణాన్ని పిచికారీ చేయటం అభినందనీయమని 13వ వార్డు టీడీపీ నాయకులు అన్నారు. ఈ మేరకు వార్డులో జరిగిన కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 13వ వార్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు మురికి నీటి కాల్వల్లో హైపో ద్రావణాన్ని పిచికారీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులతో ఈ విషయమై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారని, ఈ సమావేశంలో నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని, అందులో భాగంగానే నగరంలోని అన్ని వార్డులలో హైపో ద్రావణాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో పిచికారీ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల దోమ లార్వా దశలోనే చనిపోతుందని తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నగరంలో దోమల బెడద అధికమై ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలు నగరంలో అభివృద్ధి చేయాలంటే అది ఒక్క టీజీ కుటుంబానికే సాధ్యమని వివరించారు. హైపోద్రావణాన్ని ఏరియాలో 13 వార్డులో బంగారుపేటలో కొట్టడం నిన్నటి నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు నాకు తెలిసి 13 వార్డులో అయిపోతాము. కాబట్టి పరస్సార్ గారికి ముందుగానే ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకి ఏదైతే మేలు కోరుకుంటున్నాడో ముందుగా నుంచే నేను కర్నూలుని అభివృద్ధి చేయాలా, కర్నూలుని స్మార్ట్ సిటీగా మారుస్తానో ఆ విధంగానే ఆయన చర్యపరంగా ఇట్లా ప్రతి నెలకోసారో 2 నెలలకోసారి శానిటైజింగ్ చేస్తూనే ఉంటానని ఆల్రెడీ మాకు చెప్పడం కూడా జరిగింది సారు. కాబట్టి దానికి ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదని, జ్వరాలు లేని నానాక జ్వరాలు రోగాలు అనారోగ్యాలకు పాలు కాకుండా ముందు జాగ్రత్తగా సార్ గారు ఈ శానిటైజర్స్ అయిపోద్రావణాన్ని కొట్టడం జరిగింది. దీనికి గాను మా వార్డు తరఫున టీజీ భరత్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నటి నుంచే 13వ వార్డుకు సంబంధించి శానిటైజేషన్ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ వర్షాకాలం సీజన్లో ముందుగానే దోమలు ఎక్కువయ్యి దోమలు గుడ్లు పెట్టి దోమలు కాటు వలన జ్వరాలు రోగాల బారిన పడకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యగా మంత్రివర్యులు ముందుగానే శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. అందుకొరకు ఈ 13వ వార్డు తరఫున టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తబలిస్టుగా, హార్మోనిస్టుగా, గాయకుడిగా చిన్న గిడ్డయ్య అందించిన సేవలు మరవలేనివని చెన్నకేశవ భజన నాట్య కళా మండలి చైర్మన్ పోతురాజు చౌదరి నర్సింహులు అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో తబలిస్ట్ చిన్న గిడ్డయ్యను ఘనంగా సన్మానించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారపేటకు చెందిన చెన్నకేశవ భజన నాట్య కళామండలి ఆధ్వర్యంలో ప్రముఖ హార్మోనిస్ట్ గాయకుడైన చిన్న గిడ్డయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చెన్నకేశవ భజన నాట్య కళామండలి చైర్మన్ పోతురాజు చౌదరి నరసింహులు, ప్రెసిడెంట్ కందుల అర్జున, రంగస్వామి, బంగి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న గిడ్డయ్య తబలిస్టుగా, హార్మోనిస్టుగా, గాయకుడిగా ఎంతో పేరొందిన కళాకారుడని వివరించారు. ప్రస్తుతం ఇలాంటి కళాకారులకు ఆదరణ తక్కువగా ఉందని, వారికి పూర్వ వైభవం తెచ్చేందుకు అవసరమైన కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆయన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించినట్లు వారు వివరించారు. అనంతరం సన్మాన గ్రహీత చిన్నగిడ్డయ్య మాట్లాడుతూ తన సేవను గుర్తించి సన్మానించిన చెన్నకేశవ భజన నాట్య కళామండలి ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన పాడిన పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెన్నకేశవ నాటక కళా భజన మండలి మా బుధవారపేట, ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం బళ్ళారి చౌరస్తా దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం పెట్టినారు. నాకెంతో సంతోషదాయకం కలిగించింది. ఇది నాకు జన్మజన్మల చేసిన మా తల్లిదండ్రులు చేసిన పుణ్యము. నాకు ఈరోజు ఈ భాగ్యం నాకు కలిగినందుకు బళ్ళారి చౌరస్తా ఆంజనేయ స్వామి భజన మండలి వారికి, కమిటీ వారికి, భజన బృందం వారికి, అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు ఈ సన్మాన గ్రహీత జామాల చిన్నగిడ్డయ్య, ఆయనకు సన్మాన గ్రహీతగా ఈరోజు మన స్వామిదార్ గారు శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఆయనకు సన్మానం అన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆ యొక్క కార్యక్రమము నిజంగా చెప్పాలంటే ఆయనకు ఆత్మార్థిక చేసింది కాదు, వారు గుర్తించింది మాత్రము అక్షరాలా 100% కార్యక్రమం. ఎందుకు కార్యక్రమం అంటున్నానంటే వారు ఈ రోజు హరినామ సంకీర్తన చేయడంలో కానీ భజనలు చేయడంలో కానీ తర్వాత ఆయన రాత్రి భావనలు తెలియకుండా ఆయన 30 సంవత్సరాలు ఈ హరినామ సంకీర్తనలోనే ఆయన సేవ కలిగినారు. 30 సంవత్సరాలు కాదు, ఆ 30 సంవత్సరాల ఫలితమే ఈరోజు భగవంతుడు ఆయనకు ఈ ఆంజనేయ స్వామి సన్నిధిలో
ఆయన సన్మానం జరిగే విధంగా ఆ భగవంతుడే ఆంజనేయ స్వామి ఏర్పాటు చేయడం జరిగిందని నేను భావిస్తున్నా. ఆ యొక్క కార్యక్రమాన్ని మన స్వామి గారు ఆయన చేతిలో నిర్వర్తించడం జరిగింది. ఇక్కడ కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఒక్క టీజీ కుటుంబానికే సాధ్యమని 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ కార్పొరేటర్ మోయిన్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని 22వ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు జరుగుతున్న హైపో ద్రావణం పిచికారిని ఆయన పరిశీలించారు. నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దోమల నివారణ కోసం రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు నగరంలోని అన్ని వార్డుల్లో హైపో ద్రావణాన్ని మురుగునీటి కాలువల్లో పిచికారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని 22వ వార్డులో ఈరోజు మురుగునీటి కాలువల్లో హైపో ద్రావణాన్ని ట్రాక్టర్ ద్వారా పిచికారీ చేశారు. కార్యక్రమంలో 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ కార్పొరేటర్ మోయిన్ బాషాతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 22వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయితే ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలవడంతో పాటు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ అధికారులు నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రజలు మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి జరుగుతుంది అన్న విషయం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తీసుకున్న చర్యల వల్ల తెలుస్తోందని, నగరంలోని అన్ని వార్డులలోకి మురికి నీటి కాలువలలో హైపో ద్రావణాన్ని పిచికారీ చేయటం వల్ల దోమల లార్వా దశలోనే చనిపోతాయని ఆయన తెలిపారు. కర్నూలు నగర అభివృద్ధి కేవలం టీజీ కుటుంబం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. హైపో ద్రావణాన్ని ప్రతి కాలువలో వీధిలో వీధి వీధికి తిరుగుతూ కాలువలో స్ప్రే చేయించడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, గత నెల రోజులుగా కర్నూలు నగరంలో దోమల బాధ విపరీతంగా ఉంది. ఈ బాధను తీర్చడం కోసం మన టీజీ భరత్ గారు కర్నూలు మంత్రివర్యులు గారు తన సొంత కంపెనీ నుంచి హైపో ద్రావణాన్ని తెప్పించి ఉచితంగా మున్సిపాలిటీ వారికి ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ వారి ద్వారా కర్నూలు నగరంలో ప్రతి వార్డులో కూడా ఆ వార్డు ఇన్ఛార్జీలు అలాగే బూత్ ఇన్ఛార్జీల సమన్వయంతో వాళ్ళు చూపించిన చోటంతా మొత్తం ప్రతి వీధిలో కూడా ప్రతి గల్లీలో ప్రతి కాలువలో కూడా హైపో ద్రావణాన్ని స్ప్రే చేస్తూ అందరికి కూడా అనుగుణంగా పనిచేసుకుంటూ పోవడం జరుగుతున్నది. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కర్నూలు నగరాన్ని కంప్లీట్గా ఈ స్మార్ట్ సిటీకి అనుగుణంగా ఇక్కడ ఏ కలరా కానీ ఎటువంటి జ్వరాలు రోగాలు రాకుండా ఈ హైపో ద్రావణాన్ని చల్లడం జరుగుతుంది. భరత్ గారు వచ్చిన తర్వాత కర్నూలు నగరము యొక్క రూపురేఖలే మారిపోతున్నాయి. ఆయన ఆదేశానుసారము మేము వార్డు 22వ వార్డు నందు ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి మా ఎమ్మెల్యే భరత్ గారు వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత ఈ నెల రోజుల్లోనే ఎక్కడ లేని విధంగా కాలువల పరిశుభ్రత అయితేనేమి నగర పరిశుభ్రతనైతేనేమి చేయడం జరుగుతుంది. ఆయనకు మా మంత్రి గారికి మా వార్డు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేనిదని టీజీవి టీజీబీ తైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన నివాసంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను తైక్వాండో అకాడమీ క్రీడాకారులు కలిశారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న నివాసంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను సీనియర్ కరాటే శిక్షకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీజీవి టీజీబీ తైక్వాండో అకాడమీకి చెందిన తైక్వాండో క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తైక్వాండో మాస్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. వారు అందిస్తున్న సహకారంతోనే తాము టీజీవి టీజీబీ తైక్వాండో అకాడమీని ప్రారంభించి ఎంతో మందికి శిక్షణ ఇస్తున్నామని వివరించారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒలింపిక్స్లో ఉన్న 29 క్రీడల్లో తైక్వాండో క్రీడ కూడా ఒకటని ఆయన వివరించారు. స్పోర్ట్స్ కోటాలో ఈ క్రీడల్లో రాణించిన వారు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ టీజీ వెంకటేష్ సార్తో కలవడం జరిగింది. మా విద్యార్థులు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు. మన టీజీవి టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపీ అయ్యారు. అలాగే స్పోర్ట్స్ హాస్టల్ కూడా
ఎంపీ గారు విశ్వాసరావు, అలాగే జూనియర్ విభాగంలో కూడా కృష్ణ వంశీ కూడా మిడిల్ సాధించింది. ఈరోజు మా టీజీ వెంకటేష్ సార్ కలవడం జరిగింది. మా విద్యార్థులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే మాకు టీజీ వెంకటేష్ గారు సహకారం, అలాగే మంత్రి గారు టీజీ భరత్ గారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ గేమ్ ఒలింపిక్ గేమ్, ఈ క్రీడా ప్రతి ఒక్క విద్యార్థులు సాధన చేయాలి. కొన్ని విద్యా సంస్థలు కూడా మేము కైగొండ శిక్షణ ఇస్తున్నాము. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా మాకు సహాయ సహకారం అందిస్తున్నారు. ఇదంతా సహకారం మా టీజీ వెంకటేష్ సార్ గారు, టీజీ భరత్ సార్ గారు. మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.